वेरी गुड आफ्टरनून चूस्तुन्नारु प्राइम नाइन न्यूज वेलकम टू जनगलम नेनु मी कार्तिक अमरावती भूमुल विषयंलो ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి ఏపీ సర్కార్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో దాన్ని నిరూపించేందుకు చాలాసార్లు హైకోర్టు సుప్రీంకోర్టులకు వెళ్ళడం, సో అక్కడ ముట్టకాయలు తినడం, వాన్ని నిరూపించలేక మళ్ళీ వెనుదిరగడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది, మనం చూస్తూ వస్తున్నాం. సో ఎలాగైనా సరే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి శతవిధాలా ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ మొండి పట్టును పట్టుకొని మళ్ళీ ఇప్పుడు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. సో చాలా వరకు కూడా అమరావతిలో ఈ నోటీసుల అంశం ప్రస్తుతం కలగలం రేపుతుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ కూడా ఒకవైపు కనిపిస్తుంది. ఇంకోవైపు జగన్ సర్కార్ కూడా జీవో నెంబర్ 41ను రద్దు చేయడం వెనుక ఉద్దేశం ఇదేనా, ఇంకేమైనా ఉందా అనేది కూడా ఒకవైపు ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి అంశం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగలను డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు ఆల్రెడీ. అండ్ ఉపా లక్ష్మణ్ గారు మనకి మరి కాసేపట్లో జూమ్లోకి అందుబాటులోకి వస్తారు. సో ఇద్దరికి కూడా వెల్కమ్ టు జనగలం అండి. సో మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ సత్యం గారు మీరే ఉన్నారు కాబట్టి సో మీతో స్టార్ట్ చేస్తున్నా. సో ఏంటి అసలు చాలాసార్లు ఈ అమరావతి భూములు ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి ఏపీ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. సో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే అసలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా జరగలేదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముందండి అసలు ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానులు చేయాలి అనే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి లోపాలు అనేకం ఉన్నాయని లేవనెత్తడం అనేది ఫస్ట్ బేసిస్ ఆఫ్ ది అమరావతి. దానికి అంటే మూడు రాజధానులు అనేది ఒక బలమైనటువంటి కాన్సెప్ట్ గా ముందుకు రావాలంటే అమరావతిలో ఉన్నటువంటి వీక్నెస్ లు బయట పెట్టాలి. కాబట్టి ప్రజల్లో అమరావతిని ఎందుకు చేయట్లేదు రాజధాని అని ఒకవేళ జగన్కు క్వశ్చన్ ఎదురైతే ఇగో ఈ విధంగా ఒక సామాజిక తరగతి వాళ్ళు మాత్రమే దీనివల్ల లాభపడ్డారు, లేదా ఒక ప్రభుత్వం యొక్క శ్రేయోభిలాషుల వల్లే వాళ్ళే లాభపడ్డారు, తర్వాత ముందే రాజధాని కన్నా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి రాజధాని పేరు మీద ఆ లాభాలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి అనేకమైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళటం వల్ల అరే అమరావతి రాజధాని చేసేది ఎందుక, చంద్రబాబు నాయుడు తన వాళ్లకు లాభం చేయటానికి, తన సామాజిక తరగతికి లాభం చేయటానికి, తన తెలుగు తన పార్టీ సానుకూలకు లాభం చేయటానికి, తన బంధువులకు లాభం చేయటానికి ఇటువంటిది చేసినట్టుందని చెప్పేసి ముందు అమరావతిని కాదని మూడు రాజధానులు చేయటానికి కావాల్సినటువంటి ఆ బేసిక్స్ ని తయారు చేయడానికి ఇది ముందుకు వచ్చింది. ఇది ముందుకు వచ్చిన తర్వాత దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేస్తే హైకోర్టు కొట్టేసింది, ఏది ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ ఏం కాదు, ఆ కొన్నోళ్ళు అమ్ముకునే కావు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే ఇష్ట ప్రకారం కొంటే కొన్నోళ్ళు కొనే ఇష్ట ప్రకారం కొన్నారు, వాళ్ళిద్దరు ఇష్టమైతే అది ట్రేడింగ్ ఎట్టదు అని చెప్పేసి హైకోర్టు కొట్టించింది. అది దాన్ని సుప్రీంకోర్టు కూడా రాటిఫై చేసింది, ఏది ఇది ట్రేడింగ్ అనరని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళా ఇక దాన్ని ఆ రూపంలో కంటెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మరా మళ్ళీ ఏమిటి దీనికి ప్రొసీజర్ అంటే అందులో ఆ లాభపడ్డ వాళ్ళు ఎవరైనా, ఆడ భూములు కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా, దాంట్లో అసైన్డ్ ల్యాండ్స్ సహజంగానే 30,000 ఎకరాలు సేకరించినప్పుడు 1,000 2,000 ఎంత దొరికితే అంత అసైన్ ల్యాండ్ కూడా ఉండే అవకాశం. అయితే ఈ అసైన్డ్ ల్యాండ్ అనే పేరు మీద రాజధాని విచ్ఛిన్నం కాకుండా కోసం తెలుగుదేశం గవర్నమెంట్ జియో నెంబర్ 41 తెచ్చేసి దాంట్లో ఎక్కడ గ్యాప్స్ రాకుండా మొత్తం రాజధానిగా సమీకరించవచ్చు అని చెప్పేసి 41 చెప్పేసి తీసుకొచ్చింది. దానిలో ఈ అసైన్డ్ ల్యాండ్ కూడా ఆ జియో ప్రకారం, అంటే అసైన్డ్ ల్యాండ్ వాస్తవానికి అసైన్డ్ ల్యాండ్ అంటే అసైన్ టు ది పర్టికులర్ ఇండివిజువల్, కాబట్టి పర్టికులర్ ఇండివిజువల్ కి అసైన్ చేసినాక పిఓటి 77 చట్టం ప్రకారం, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అనే చట్టం ప్రకారం, 97 చట్టం ప్రకారం వాళ్ళ వారసులు అనుభవించవచ్చు తప్ప ఇది ఇంకా మరే దేనికి వాళ్ళు దానం చేయటం కానీ గిఫ్ట్ ఇవ్వటం కానీ లేకపోతే చందా ఇవ్వటం కానీ లేకపోతే మరొకలకు అమ్మడం కానీ ఇటువంటి ఏవి వర్తించవు, కేవలం అనుభవించాల్సిందే, అనుభవించేవరకే తప్ప ఇంకో ఎటువంటి అయినటువంటి హక్కు లేదనేది పిఓటి 77 చట్టం ప్రకారం వర్తిస్తుంది. కాబట్టి అది వర్తిస్తుంది కాబట్టి సేకరణ కష్టమైంది అని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ 41 జీవో తెచ్చింది. దాంట్లో భాగంగా ఈ అసైన్ ల్యాండ్ ని ప్రభుత్వం సేకరించిందా,
లేదా ఈ పేరు మీద ఇండివిజువల్స్ కూడా కొనుక్కునే వాళ్ళ దాంట్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఇంకాస్త ఇండివిజువల్స్ ని కార్నర్ చేయవచ్చు అనేది బహుశా వైఎస్ గవర్నమెంట్ యొక్క యోచన అయి ఉంటుంది. ఎందుకంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇది దీంట్లో మళ్ళీ దీంట్లో థ్రైవ్ చేస్తుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం సానుపరులు సానుభూతి పరులు కానీ మంత్రులు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ లాభపడ్డటువంటి వాటిని నష్టపెట్టవచ్చు. తర్వాత POT 77 చట్టం ప్రకారం అమ్మితే ఇట్లా అమ్మితే అసలు చట్టం ప్రకారం అమ్మితే అమ్మిన వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేస్తారు. ఏది ఎస్ఐని ఎవరున్నారో వాళ్ళకు మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేయండి అని ఇప్పుడు సిఐడి వాళ్ళు నోటీసులు సిఐడి వాళ్ళు వాటిని వెతుకుతుంది, కేసులు పెడుతుంది. తర్వాత ఎంఆర్ఓ చట్టం ఇస్తాడు ఏమని, మీరు ఒరిజినల్ ఎస్ఐనికి ఇవ్వండి హ్యాండ్ ఓవర్ చేయండి అని నోటీసులు ఇస్తారు. ఇస్తే కొన్న వాళ్ళు నోటీసులు ప్రకారం ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశం ఎంఆర్ఓకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఐ ల్యాండ్స్ ఎవరు కొన్నాలో వాళ్ళ మీద ఫ్యూచర్ లో సిఐడి నోటీసులు ఇచ్చి ఎంఆర్ఓ కేసులు క్రిమినల్ కేసులు పెడతారు, మీరు ఎస్ఐ ల్యాండ్ కొనకూడదు అని చెప్పేసి. అయితే వీళ్ళు ఏం కంటెస్ట్ చేసే అవకాశం ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆనాడున్న 41GO ప్రకారం దాన్ని ఎత్తేసింది కాబట్టి మేము కొనుక్కున్నాం, మా తప్పు లేదని చెప్పేసి కాంటెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చివరికి 41GO ప్రకారం కొన్న వాళ్ళకి చెందుతుందా, లేకపోతే 316GO ప్రకారం మళ్ళీ 41 రద్దు చేస్తూ జగన్ గవర్నమెంట్ 316GO ఇచ్చింది. కాబట్టి 316GO ప్రకారం కొన్న వాళ్ళకి తప్పు అయిందా, 41GO ప్రకారం కొన్న వాళ్ళకి రైట్ అవుతా అని ఇది మళ్ళీ కోర్టు ముందు పోయేటువంటి అవకాశం ఉంది. ఏదమైనా ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేక వాళ్ళ బంధువులు కానీ కొట్టి వాళ్ళని కార్నర్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు మనకు అవుపడేయండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వివిధ గవర్నమెంట్లు చూస్తున్నాం మనం, ఎదుటి వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆ రాజకీయం కన్నా ముందు వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి అంశం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఇవాళనే ఈట ఆడ కరీంనగర్ లో 7 గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఈడీ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు, మీరు ఫెమా ప్రకారం అతిక్రమించారు ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఆ 7 కూడా వాళ్ళే, ఏది టిఆర్ఎస్ వాళ్ళే, మేనేజ్మెంట్ వాళ్ళే. కాబట్టి ఆర్థికంగా దెబ్బ కొట్టాలనేటువంటిది ఈటల రాజేంద్రను కూడా రాజకీయం కన్నా ముందు ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అయ్యా మనం చూశాంగా. ఇప్పుడు ఇక్కడ కూడా అమరావతిలో కూడా ఈ తెలుగుదేశం సానుభూతి పనులు కానీ దానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు కానీ ముందు ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళు కొంత దారికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి యోచనతో ఇవాళ అసెంబ్లీ ల్యాండ్ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టు 41 ప్రకారం డెసిషన్ తీసుకుంటుందా, 316 ప్రకారం డెసిషన్ తీసుకుంటుందా అని మనం కోర్టులో కంటెస్ట్ చేసినాక చూడాలి. రైట్ రైట్, ఎస్ డిస్కస్ చేద్దాం, చాలా అంశాలు ఉన్నాయి. కాల్ ఉంది, తీసుకుందాం. రాజేష్ గారు ఉన్నారు ఫ్రమ్ పొద్దుటూరు. రాజేష్ గారు, నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎస్ చెప్పండి. సార్ ఈ జీవో నంబర్ 41 అయితే ఉందో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సంబంధించి, ఇప్పుడు అసలు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో లేదో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వెస్టిగేషన్ జరగకముందే వాటికి హైకోర్టు వారు తర్వాత వచ్చేసి చేయడం జరిగింది యాగడారితో కలిపి. అసలు ఇనిషియల్ గా అసలు విచారణ జరగకముందే అసలు తప్పు జరిగిందా లేదా అనే దానికి ఎట్లాంటి ప్రూవ్ చేయగలుగుతారు? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రస్తుతము 3 రాజధానులు పెట్టాలని ఉంది, అంటే అది మంచి అభిప్రాయం అని మా ఉద్దేశం పర్సనల్ గా నా వ్యక్తిగతంగా. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మనకాడ పక్క ఎవిడెన్స్ ఉంది, కాకపోతే టెక్నికల్ గా లేదు. అంటే మన జనరల్ గా మనం టీ కోర్టు లో మాట్లాడుకుంటాం చూడండి, అట్లా ఉంది, టెక్నికల్ ఎవిడెన్సే కదండి కోర్టుకు కావాల్సింది. సో దానికోసం వాళ్ళు నోటీస్ ఇవ్వడంలో తప్పు లేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే అసలు అక్కడ తప్పు జరిగింటే ఖచ్చితంగా బహిర్గతం కావాలి సార్. అది అసలు శ్రీకృష్ణ గారి కమిటీ అప్పుడు సూచించిన ప్లేస్ లో కాకుండా అసలు ఆ కమిటీని ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి సొంతంగా తీసుకున్నారు. అంటే 3 పచ్చని పొలాలు పండే చోట రాజధాని పెట్టాలని కూడా తప్పు లేదు సార్. అప్పుడు జగన్ గారు కూడా ఏం చెప్పారు, అక్కడ రాజధాని వద్దని లేదు, ఏమన్నారు ప్రభుత్వ భూమి ఉండే చోట పెట్టండి రాజధాని అని సజెస్ట్ చేశారు. కావాల్సింటే మీరు కూడా డిస్ప్లే చేసుకుని చూడండి సార్, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మేమందరం నమ్ముతున్నాం అలా, కానీ టెక్నికల్ గా ఈ మన ప్రభుత్వం అది దొరకపుచ్చుకొని ఇన్సైడ్ తప్పు చేసింది ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేసింది, ఆయనకు శిక్ష పడాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే విశాఖపట్నం నుంచి ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. చిన్న గారు నమస్తే. చిన్న గారు వినిపిస్తుందా? రైట్ రైట్.